ఒకే రకం పంట సాగుతో వరుస నష్టాలు చవిచూస్తున్న ప్రకాశం జిల్లా రైతులకు వరిగల సాగు లాభాల పంటగా మారుతోంది. అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు వస్తూ ఉండడంతో రైతు 3 ఎకరాల్లో వరిగల సాగును చేపట్టాడు. పత్తి, మిర్చి, పొగాకు వంటి వాణిజ్య పంటలను సాగు చేసి చేతులు కాల్చుకున్న ప్రకాశం జిల్లా రైతులు ఈ ఏడాది రబిలో చిరుధాన్యాల సాగు వైపు మొగ్గు చూపారు. ఒక్క మార్కాపురం మండలంలోనే 5000 ఎకరాల్లో చిరుధాన్య పంటలను సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే కొండేపల్లి గ్రామానికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి 3 ఎకరాల్లో వరిగల సాగు చేపట్టారు. ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ పంటకు ఎలాంటి ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. కేవలం ఎకరాకు 6 నుండి 10 వేల పెట్టుబడితోనే పంట చేతికొస్తుంది. దాదాపు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో క్వింటా ధర 3000 పలుకుతోంది. అంటే 3 నెలల్లోనే అతి తక్కువ ధరతో ఎలాంటి నీటి తడులు లేకుండా ఎకరాకు 30000 ఆదాయం వస్తోంది. అంతేకాదు, గడ్డి అమ్మకం ద్వారా అదనపు ఆదాయం వస్తోందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఎకరా 10 క్వింటాలు అయితే 10-12 వేలు పెట్టుబడి ఉంటుంది. ఎకరాకు 10 బస్తాలు అవుతాయి, 30 వేలు వస్తాయి ఎకరాకు. అంటే రేటు మామూలుగా తక్కువ అయితే, లేకుంటే 4 వేలు అయ్యే టైంలో ఇంకా పెంచు వస్తుంది. దానికి ఖర్చు వచ్చేసి ఫస్ట్ దుక్కి దున్నాలన్నా, దుక్కి దున్న తర్వాత మొత్తం వ్యవసాయం విత్తనం వేయడానికి మొత్తం వచ్చేసి 6 వేలు ఖర్చు అవుతుంది ఎకరానికి. ఆ విత్తనాలు వచ్చేసి మన ఇంట్లో 5 చీరలు అవుతాయి. మామూలుగా 5 చీరలు 500 వేసుకున్న కూడా అవుతుంది. ఇవి వచ్చేసి కోయడానికి కొత్త కూలి మిషన్ అన్న. ఇప్పుడు ఇంతకుముందు లేబర్ అయితే ఎక్కువ పడేది, కానీ ఇప్పుడు మిషన్ కూలి విసంతా కాబట్టి 2000 అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా నేను 3 ఎకరాలు వేసిన వరిగా 30 క్వింటాలు అయితే మామూలుగా అయితే ఆ లెక్కన డబ్బులు ఎకరా 3-5 వేలు పోయినా కూడా కదా మిగులుతాయన్న, పర్వాలేదు. మామూలుగా ఇప్పుడు సుమారు 3000 ఉంది మార్కెట్. రేటు కూడా 4000 కూడా అమ్మొచ్చు కూడా చెప్పలేము అది రైతును గిరాకీని బట్టి. మిర్చికి పత్తి అన్న, మిర్చి ఇంత పూర్వం వేసేవాళ్ళం మేము కూడా. ఇప్పుడు ఏమైందంటే విపరీతమైన పురుగు, ఈ హైబ్రిడ్ కల్తీ స్పీడ్ కల్తీ, దానివల్ల మనకేం రైతుకు ఏం లాభదాయకం లేదన్న. పత్తి అయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉందన్న. పత్తి పోయిన సంవత్సరం లాస్ వచ్చింది, ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది పత్తి. అటు జరిగిందన్న, అందుకని మేము తగ్గించేసి ఈ పంటల మీద ఎక్కువ వేస్తున్నామన్న. నేను కనీసం ఇది 3 ఎకరాలే కదన్న, ఇంత 20 ఎకరాలు కూడా వేస్తాను నేను. ఊరికైతే ఊరిగా జొన్న ఏ విధంగా పెట్టుబడి తక్కువ అన్న, దీనికి వచ్చేసి లేబర్ కూలి కూడా తక్కువ. లేబర్ కూలి అయితే ఏం లేదు. ఒక తడి ఇంకా నీళ్ళు ఉండి ఒక తడి నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిదన్న, రైతు బాగుంటుంది. పర్వాలేదన్న, రైతు వేసుకోదగిన పంట ఇది, రైతుకు లాభదాయకం ఉంటుంది పంట. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ అన్న, పంట బాగుంటుంది అన్న. ఇది 90 రోజుల పంట అన్న. ఒక 30 రోజుల్లో ఒక తడికి నీళ్ళుంటే ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అన్న. ఎకరా 10 నుంచి 12 కూడా అవుతాయి, 10 మ్యాక్సిమం అవుతాయి. కోసిన తర్వాత గడ్డి మనకు దానా పనికొస్తుంది అన్న, గేదెలకు వాడుకోవచ్చు. ట్రాక్టర్ అమ్మేదంటే అన్న ఇప్పుడు కొంచెం 3-4 వేలు అట్ట అమ్ముద్ది అన్న ఎకరాకు వచ్చేసి. గడ్డి 4 వేలు అమ్ముతుంది. నష్టం రైతుకైతే లాభదాయకం పంట అన్న, ఇబ్బంది ఏం లేదు, రైతు వేసుకోవచ్చు.